ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నాయందు నిలిచియుండుడి మీ యందు నేనును నిలిచియుందును. తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరూను ఫలింపరు. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము. తాము దేని మీద పడున్నది వారికి తెలియదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు అని. ప్రియులారా, మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మనమును సంపూర్ణులమై ఉన్నాము. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, యేసుక్రీస్తు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభీష్టమాయను. మరియు గతకాలమందు దేవునికి దూరస్థులును, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునయుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును అని. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండు. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. త్రుటిల్లకుండా మనలను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మనలను నిర్దోషులనుగా నిలవబెట్టుటకును మన దేవుడు శక్తిగలవాడు. నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు నిలిచి ఉండి నీలో బహుగా ఫలించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, విశ్వాసమందు మేము స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు నీ యందుండి నడుచుకొనుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.